రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 10వ తేదీ చివరి రోజు కాగా 13న నామినేషన్ల స్క్రూటిని నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 15 ఈ నెల 30న పోలింగ్ జరగనున్నాయి ఇక వచ్చే నెల 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని లివిల్ రెడ్డి అందిస్తారు లివిల్ రెడ్డి ఆ స్వేచ్ఛ ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది రేపు ఎన్నికల నోటిఫికేషన్ గజిట్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం ఈ నేపథ్యంలో రేపు 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్లకు సంబంధించి 119 నియోజకవర్గాల్లో 119 రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఆ నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ ఈ నెల 10వ తేదీ కాగా నామినేషన్లకు స్క్రూటినీకి సంబంధించి 13వ తేదీ ఉంటుంది 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి గడువు ఉంటుంది అయితే ఈ నెల 30న పోలింగ్ ఉంటుంది వచ్చే నెల 3న ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల కౌంటింగ్ ఉంటుంది అయితే ఈ దీనికి సంబంధించి నామినేషన్లంతా కూడా ఇప్పటికే నామినేషన్లకు ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఆర్ఓ కార్యాలయ వద్ద భద్రత కూడా కట్టుదిట్టం చేయాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు ఈసీఐ ఆదేశాలను పాటిస్తూ ఈ సీఈఓ కార్యాలయం నుంచి ఆర్ఓలకు కావచ్చు డిఈఓలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఆర్ఓ ఏదైతే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయం ఉంటుందో అక్కడ శాంతి భద్రత విఘాతం కలగకుండా ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే సీసీ ఏర్పాటు ఆదేశాలు జారీ చేసింది అందుకు అనుగుణంగా ఆర్ఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించారు అంతేకాకుండా అక్కడ సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది అంతేకాకుండా ర్యాలీలు ఇతరకు సంబంధించిన బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ సభలు ఇట్లాంటివి నిషేధిస్తున్నారు దానికి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ర్యాలీలు చేపట్టరని చెప్పేసి ఇప్పటికే అధికార ఏదైతే రాజకీయ పార్టీలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఇటు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు అంతేకాకుండా ఏదైతే భద్రత సంబంధించి కూడా ఐపీఎస్ ఆఫీసర్లు అబ్జర్వర్లను కూడా నియమించారు వారంతా కూడా రేపటి నుంచి విధుల్లో పాల్గొంటారు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నుంచి అభ్యర్థి ఖర్చును కూడా ఎప్పటికప్పుడు లెక్క కట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్లు నియమించింది అబ్జర్వర్లు అంతా కూడా రేపటి నుంచి వారి వారి విధులను నిర్వర్తించనున్నారు రేపు ఉదయం 11 గంటల నుంచి ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు కాబట్టి ఖచ్చితంగా పలు రాజకీయ పార్టీలకు కూడా పలు సూచన సలహాలు ఇప్పటికే అనేక మార్లు చేశారు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహణ చేసేందుకు ఇవాళ మరోసారి కూడా సీసీ కార్యాలయం కావచ్చు ఇటు సీఓ కార్యాలయం డిఓలకి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన సీనియర్ డిప్యూటీ కమిషనర్లు బృందం నిన్న రాష్ట్రంలో మరోసారి పర్యటించి ఎన్నికల ఏర్పాట్లకు కావచ్చు పోలింగ్ కేంద్రాలకు కావచ్చు ఆర్ఓ కార్యాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా నిన్న సమీక్ష చేశారు డీజీపీ సిఎస్తో పాటు పలువురు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు కూడా నిన్న పాల్గొన్నారు అయితే ఎక్కడ కూడా అక్రమ మద్యము అక్రమ డబ్బు రవాణాకు సంబంధించి ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రేపటి నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమవుతుంది కావచ్చు మరింత సీజర్స్ ఏదైతే సీజ్ చేస్తున్నారో డబ్బు అదంతా కూడా పెరగాలని చెప్పేసి అంతేకాకుండా అవాళ డబ్బు కావచ్చు ఇటు ఆభరణాలు ఇతర ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారు ఓటర్లను ప్రలోభిత చేసే విధంగా చేయకుండా అడ్డుకునే విధంగా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పి అందుకు
ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఇతర రాష్ట్రాల సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లను శాంతి భద్రతల వ్యవహారాల కింద అబ్జర్వర్లుగా నియమించారు. వారు రేపటి నుంచి విధుల్లో ఉన్నారు. అంతేకాకుండా ఎక్స్పెండిచర్ అంటే ఒక అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేస్తున్నారు అనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఏదైతే ఐఆర్ఏలు కావచ్చు, ఐఆర్ఏఎస్లు కావచ్చు ప్రత్యేకంగా రేపటి నుంచి విధులు నిర్వహించారు. వారంతా కూడా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ సంబంధించి ప్రత్యేకంగా నిఘా పెడతారు. అయితే ఇప్పటికే ఆర్ఓ కార్యాలయాలకు సంబంధించి కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి నామినేషన్ వేసే ముందు అతనితో పాటు మరో 5 గురికి మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకే నామినేషన్ ఉంటుంది. ఒకే రోజు ఎక్కువ మంది నామినేషన్ వేసే ఆస్కారం ఉంటే టోకెన్ సిస్టమ్ పెట్టి టోకెన్ నెంబర్ ఆధారంగా నామినేషన్ల ప్రక్రియను కొనసాగిస్తారు. అయితే 3 గంటల లోపు ఎవరైతే ఆర్ఓ కార్యాలయం లోపల ఉంటారో వారికి 3 గంటల తర్వాత కూడా నామినేషన్ వేసే వెసులుబాటు కల్పిస్తారు. అయితే ఏదైతే జనరల్ జనరల్ బీసీలకు 10,000 చొప్పున డిపాజిట్ ఉంటుంది, టు ఎస్సీ ఎస్టీలకు 5,000 చొప్పున డిపాజిట్ కూడా ఉంటుందని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ఒక శని అంటే ప్రభుత్వ హాలిడేలు హాలిడేస్ ఏవైతే ఉంటాయో ఆ రోజు హాలిడేగా ఉంటుంది. ఆ రోజు నామినేషన్ల స్వీకరణ ఉండదు. సెకండ్ సాటర్డే కావచ్చు, సండే కావచ్చు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. 4 ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చు. మొత్తానికి చూసినట్టయితే ఇవాళ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు పొలిటికల్ హీటు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం దూసుకుపోతున్న తరుణంలో మరోసారి కూడా ఇవాళ రేపటి నుంచి అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ నేపథ్యంలో కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇటు శాంతి భద్రతల విఘాతంగా కూడా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు డీఓలు కూడా ఎప్పటికప్పుడు ఆర్ఓలకు మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్ఓలకు సంబంధించి ఏదైతే ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పుడు అప్డేవిట్ సమర్పించాలి. అప్డేవిట్లో ఏమైనా లోపాలు ఉంటే మరోసారి సరిచేసేందుకు ఆర్ఓ అభ్యర్థికి వివరణ కోరుతారు. ఒకవేళ వివరణ సంతృప్తి చెందినట్లయితే ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం కూడా ఆర్ఓకు మాత్రమే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు ఖచ్చితంగా అన్ని చూసుకున్న తర్వాతే నామినేషన్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా మరోసారి కూడా ఇవాళ సిఈసి కావచ్చు సిఓ కార్యాలయం నుంచి రాజకీయ పార్టీలకు పలు సూచనలు చేసి అంతేకాకుండా ఏదైతే ఇటు ఒక ఆన్లైన్లో కూడా నామినేషన్లు వేయొచ్చు. కానీ నామినేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత ఆన్లైన్ నామినేషన్ ఫిల్ చేసిన పత్రాన్ని హార్డ్ కాపీని ఖచ్చితంగా ఆర్ఓ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 విధాల్లో చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఆన్లైన్లో చేసినట్టయితే హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి. మొత్తాన్ని చూసినట్టయితే ఇటు ఆర్ఓ కార్యాలయాల వద్ద భద్రతను పటిష్టం చేశారు. ఇటు ఇప్పటికే కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ శాఖ కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఇటు ఏదైతే సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాలకు సంబంధించి కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇటు సీసీ కెమెరాల నిఘాతో పాటు సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిఘాను ఏర్పాటు చేశాయి. రేపటి నుంచి మరింత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మరింతగా పోకచేయనున్నారు. ఇటు సీసీ అధికారులు ఇప్పటికే సిఓ కార్యాలయం నుంచి కూడా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా పోలీసులను, ఇటు కలెక్టరేట్ కార్యాలయంలో డీఓను కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పలు సూచనలు చేస్తున్నారు. రేపు 11 గంటలకు నోటిఫికేషన్ వస్తుంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. స్వేచ్ఛ రైట్ లీవిల్ రెడ్డి.